మేడం గారు, మీకు, వేణన్నకి, శ్రీధర్ అన్నకి, ఎస్పెషలీ మీకు వెల్కమ్ బ్యాక్ టు మహా టీవీ ఆఫ్టర్ 3 మంత్ హాలిడే. సో వీఆర్ హ్యాపీ మీరు యుర్ బ్యాక్. నమస్తే. చెప్పండి మేడం. ఇప్పుడు వేణన్న చెప్పేది ఏంటంటే, వేణన్న చెప్పే దాని ప్రకారం సంక్షేమ పథకాలు అందుబాటులో అందరికీ ఉన్నాయా లేదా అని ఎమ్మెల్యేలు చెక్ చేయాలి, 20 లక్షలు 30 లక్షలు కలెక్టర్ ఎమర్జెన్సీ ఫండ్స్ అన్ని ఇస్తున్నాం అంటున్నారు. అసలు ఎమ్మెల్యేలకి సంక్షేమ పథకాలకి ఎమ్మెల్యేలకి ఏం సంబంధం? దట్స్ అ పాయింట్ ఇక్కడ. సి, సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, ఇక్కడ సచివాలయం స్టాఫ్ పోయి వచ్చిందా లేదా కనుక్కుంటున్నారు, పెన్షన్స్ కూడా వాళ్లే పోయి ఇస్తున్నారు. అసలు ఎమ్మెల్యేకి రోల్ ఎక్కడుంది ఇక్కడ? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎమ్మెల్యే ఇన్ బటన్ నొక్కుడు కార్యక్రమం? నథింగ్. అసలు ఎమ్మెల్యేకి ఏదైనా కనెక్షన్ ఉందా ఈ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ బటన్ నొక్కే కార్యక్రమంలో? అక్కడనే నీకు అసలు తృప్తి మొదలైంది. ఎందుకు మొదలైంది? గడపకుందిగా కనెక్షన్, ప్రతి గడపనే టచ్ చేస్తున్నారుగా. గడపని టచ్ చేస్తున్నారంటే కరెక్ట్ మేడం. ఏం చేస్తున్నారు? గడపకు పోయి మీకు ఎంత వచ్చింది, ఇది ఇంత వచ్చింది, ఇంత వచ్చింది, ఇంత వచ్చింది, వచ్చిందా లేదా. కానీ ఆ గ్రామంలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి డెవలప్మెంట్ ఆగిపోయింది, వాళ్ళకి అవన్నీ చేయగలుగుతున్నారా? లేదు కదా. ఇప్పుడు బేసిక్ గా వైసీపీలో జరిగిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన బ్లండర్ ఏంటంటే, ఎమ్మెల్యేకి ఓటర్కి దూరం అయిపోయాడు ఎమ్మెల్యే. ఎందుకు అప్పుడు దూరం అయిపోయాడు? అసలు కనెక్షన్ లేదు. అసలు ఎమ్మెల్యేతో ఏం పని ఉంది ప్రజలకి? నాకు ఆనెస్ట్ గా అడుగుతున్నాను, సచివాలయం సిబ్బందితో కనెక్షన్ ఉంటుంది కానీ ఎమ్మెల్యేకి అసలు ఓటర్ కనెక్షన్ ఎక్కడ ఉంది? అసలు ఏం పని ఉంది ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో? అవును, తిరగడానికంటే ఏం పని ఉందని తిరుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ప్రజల వద్దకి పాలన అని ఒప్పుకుంటాను మేడం. నేను ఒక ఎమ్మెల్యేని, వైసీపీ ఎమ్మెల్యే అనుకోండి, లేకపోతే వేణన్న ఒక వైసీపీ ఎమ్మెల్యే, ఒక ఊరికి పోతాడు, ఆడ ఒక డ్రైన్ కట్టాలి, లేకపోతే ఒక రోడ్ వేయాలి, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, ఎక్కడ డబ్బులు ఉన్నాయి? ఇప్పుడు నేను ఒకటే సింపుల్ అడుగుతున్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక టెండర్, ఒక రోడ్డుకి టెండర్ ఇస్తే 5 నుంచి 6 నుంచి 10 మంది టెండర్ ఇస్తామని. ఈ రోజు నువ్వు 3 సార్లు 4 సార్లు టెండర్లు వేసినా ఒక కాంట్రాక్టర్ కూడా రావటం లా, ఎందుకు రావటం లేదు? మీరు బిల్లులు ఇవ్వటం లేదు. మరి నువ్వు ఒక పక్క డబ్బులు లేవు, ఒక పక్క చేసే కాంట్రాక్టర్ లేడు, పాత బిల్లులు రాలేదు, మరి ఊర్లలో మీరు ఏం చేస్తారు వచ్చి? సింపుల్ ఐ మాస్కింగ్. ఒక నాడు నేడు అన్నారు, కొన్ని కొన్ని స్కూల్స్ రెడీ చేశారు. మిగతా ఊర్లో ఏదైనా డెవలప్మెంట్ వర్క్ రానప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏం చేయాలి? లెట్ అస్ బి వెరీ ఓపెన్ డిస్కషన్ పెడదాం. ఓపెన్ డిస్కషన్ ఏంటంటే, ఎవరైనా పార్టీ కార్యకర్తలకి ఏదో ఒక విధంగా మనం లబ్ధి చేయాలా? ఎందుకు చేయాలి? వాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 5 ఇయర్స్ 8 ఇయర్స్ వైసీపీకి పనిచేశాడు కాబట్టి మీరు ఏం లబ్ధి చేయగలుగుతున్నారు? ఇది ఆ ఊరికే పనిచేయరు కదా ఎవరు. సో అట్ ద గ్రౌండ్ లెవెల్ వైసీపీ కార్యకర్తలకు కానీ, వైసీపీ నాయకులకు కానీ, పార్టీ పనిచేసిన వాళ్ళకి కానీ, వేణన్ లాంటి వాళ్ళకు కూడా, ఐఎమ్ టేకింగ్ వేణన్ ఆల్సో యాజ్ అన్ ఎగ్జాంపుల్, వేణన్న లాంటి వాళ్ళకి 10 ఏళ్ళుగా పార్టీ కష్టపడితే వాళ్ళకి ఎందుకు కష్టపడ్డావరా అనే పరిస్థితి వాళ్ళకి వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఒక 2 వర్క్లో 3 వర్క్లు ఉంటే ఒక వర్క్ వాళ్ళు తీసుకుంటారు, ఒక కార్యకర్తకు ఒక వర్క్ ఇస్తారు, ఒక 5 లక్షలు 4 లక్షలు, దాంట్లో 1 లక్ష 2 లక్షలు వాళ్ళకి నిగలద్ది. అంతేగాని అసలు ఆ వర్క్ ఆఫ్ యాక్టివిటీయే లేనప్పుడు వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నాయకులకి అసలు ఏమి న్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇంక నీకు అసంతృప్తి నాయకుల్లో రాకుండా ఎత్తుంటుంది, కార్యకర్తల్లో అసంతృప్తి రాకుండా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళకు కూడా ఈ గడప గడపే సమస్య తెచ్చిందంటారా? 200% మేడం. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మేడం. ఇప్పుడు ఒకటి, గత 4 ఏళ్ళుగా ఈ రెడ్డి నాయకులే ఏమైనా ఈగోకి పోతున్నారా గడప గడపకి వెళ్ళాలంటే? నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఈగో అండి, మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఈగోనో కాదు, ఇప్పుడు నేను గడప గడప పోయినప్పుడు ఏమయ్యా నువ్వు ఊర్లో వచ్చి నువ్వు ఏం పీకేమంటే ఏం చెప్పగలుగుతున్నారు ఎమ్మెల్యేలు? లేదు నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, ఇదిగో అమ్మా ఈ ఊరికి పని చేశాను అని చెప్పుకునే ధైర్యం ఉంటే ఎవరు ఎందుకు అడుగుతారు? అయ్యా ఎమ్మెల్యే గారు మీకు చాలా సంతోషం అయ్యా, మా ఊరికి ఇంత పనులు చేసావు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మేము ఈసారి మీకే ఓటేస్తామని ప్రజలు చెప్తారా లేదా? ఓకే, అంటే గవర్నమెంట్కి, గవర్నమెంట్కి ప్రజలకి మధ్య ఎమ్మెల్యేలు నలిగిపోతున్నారు అంటారు. 200% మీకు మీకు అర్థం కావట్లేదు. మీరు ఓన్లీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు, నేను ఎమ్మెల్యేల గురించే మాట్లాడటంలా. నేను మాట్లాడేది
వైసీపీ సెకండ్ గ్రేడ్ నాయకులు థర్డ్ గ్రేడ్ నాయకుల గురించి అక్కడి నుంచే కదా నిరసన తగిలేదు ఎమ్మెల్యేలకి. ఈరోజు ఎమ్మెల్యేకి నిరసన ఎక్కడి నుంచి వస్తుంది? సొంత పార్టీ కార్యకర్తల నుంచి వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది. సొంత కార్యకర్త సొంత ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు, సొంత పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాకూడదు. అంటే అది డిజాస్టర్ స్టోరీ అవుతుంది రేపు ఎలక్షన్లో. వీళ్ళందరూ అలిగి కూర్చుంటారు ఇంట్లో. సేమ్ సిచ్యువేషన్ ఈరోజు ఒక వైసీపీ కార్యకర్త ఒక వీధిలో పోతే ఏం చేసేవయ్యా, ఇది చెయ్యి అది చెయ్యి, లేకపోతే ఒకరికి పెన్షన్ రాలేదు, ఒకరు పెన్షన్లు తీసేస్తారు చాలా వరకు కొంతమందికి. ఆ పెన్షన్లు యాడ్ చేయ కలుగుతున్నారా? లేదా మీకు సింపుల్ అండి, ఫ్యామిలీ సర్టిఫికేట్, నా డ్రైవర్ వాళ్ళ అత్త చచ్చిపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం 10 సార్లు ఎంఆర్ఓకి నేను ఫోన్ చేయాల్సి, 10 టైమ్స్. ఏమంటే సిస్టమ్ లాక్ అయిపోయింది సార్, సిస్టమ్ ఓపెన్ కాలేదు. ఫ్యామిలీ సర్టిఫికేట్ కి ఆడ్ మామూలు ప్రక్రియలో వాళ్ళు చెప్పే సచివాలయంలో 48 అవర్స్, 72 అవర్స్ ఏదో టైం ఇస్తారు కదా వాళ్ళు అప్లై చేయగానే. నేను 10 సార్లు ఫోన్ చేశాను, ఇప్పటికీ కాలే పని. ఒక చచ్చిపో ఆమె చచ్చిపోయి వాళ్ళ హస్బెండ్ చచ్చిపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం ఇప్పటికీ ఇట్స్ మోర్ దెన్ ఐ థింక్ 1.5-2 మంత్స్. ఇంకా నీకు మీకు ఎక్కడ పన్ను తరుగుతున్నట్టుంది. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, సచివాలయం స్టాఫ్ ఉన్నారు వాళ్ళకి పనులు అయిపోతుండే అందరు హ్యాపీగా ఉండాలండి. రైట్, హ్యాపీగా ఉంటే నిరసన ఎందుకు వస్తుంది? సీ దట్ ఇస్ ద పాయింట్ హియర్. ఎమ్మెల్యే నిరసన ఎమ్మెల్యేలు అసలు పక్కన పెట్టి ప్రజల్లో ఎందుకు నిరసన వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. అది మనం డిస్కస్ చేయాల్సింది. ఎందుకు ఎందుకు నిరసన, ఎందుకు ఎమ్మెల్యేలు మీద తిడుతున్నారు? అంటే ఎమ్మెల్యేలు రావటం లేదా వాళ్ళ దగ్గరికి? ఎందుకు రావాలా? నేను ఐఎమ్ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ పాయింట్. అసలు ఎమ్మెల్యేలు ఆల్రెడీ సచివాలయం స్టాఫ్ ఎవరికి బటన్ సీఎం బటన్ నొక్కుతున్నాడు, వాళ్ళ డబ్బులు వాళ్ళు పడిపోతున్నాయి. ఇంకా ఎమ్మెల్యేతో ఏం పని అసలు? ఇంకా దర్జాగా వెళ్ళొచ్చు అంతే కదా, మా డబ్బులు వచ్చినాయి అంతే. ఏమా అప్పుడు ఆ కేతిరెడ్డి అప్పుడప్పుడు డ్రామా వేస్తుంటాడు కదా మనకి, మార్నింగ్ షో అని, మార్నింగ్ వాక్, ఏమా హాయ్ మా హాయ్ మా అంటే వెళ్ళిపోవచ్చు కదా. ఈ వ్యతిరేకత ఎందుకు వస్తుంది అనేది వాళ్ళ అర్థం వేణన్నా లాంటి సీనియర్ నాయకులు ఆలోచించుకోవాలి. శ్రీధర్ గారు,